ఆధునిక భావాలు చిగురు తొడుగుతున్న తొలి రోజుల్లో నవ్య కవితాకాశంలో వినూత్నంగా మెరిసిన మరో సూర్యుడు గురజాడ. సంఘంలో దురాచారాలను ధైర్యంగా ఎదిరించి నిలిచిన సాహసి గురజాడ. పట్టుమని పదేళ్లైనా నిండని చిన్నారులను, పెళ్లికూతుళ్లను చేసి వారి జీవితాలను కాలరాసి సిగ్గులేని కాలాన్ని నిగ్గుతీసి ప్రశ్నించిన మానవతామూర్తి గురజాడ. జులాయిలుగా తిరిగే గిరిజాల గిరీశాల గుట్టు రట్టు చేసిన సంఘ సంస్కర్త గురజాడ. తన జననం సాహితీలోకానికి నవోదయం, తన ఊహ ఒక విప్లవం. ఆయన చేసిన సాహితీ సేవకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనస్ఫూర్తిగా సుమాంజలి ఘటిద్దాం. జై గురజాడ, జై జై గురజాడ. తెలుగు కాలానికి కొత్తదనం, మన తెలుగు పదానికి కమ్మదనం. కొత్త పాతల మేలు కలయికే కోరిన నేర్పరి ఘన విజయం. ఆంధ్ర జాతి పుణ్యం గురజాడ సుఖ విజననం, గురజాడ సుఖ విజననం, గురజాడ సుఖ విజననం. ఆంధ్ర సాహితీ నవోదయం ఆశుభ సమయం మహోన్నతం, నూతన భావం ప్రతిభావీజం వీరభూసెనులే నవకావ్యం. వాడుక పదముల కన్యాశుల్కము విజయోత్సవములు చూసెనులే. కావ్య భాషకు పామర భాషకు తెలియని బంధము కుదిరెనులే. నూతన వెలుతురు నూతన గాలులు విస్మయమయమే సాహితీలోకం. ఆగని పయనం దృఢ సంకల్పం కవి భాస్కరుడే గురజాడ. భావన నవ్య రీతి గురజాడ తొక్కిన కొత్త జాడ. అందమైన కవితమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఆంధ్ర జాతి పుణ్యం గురజాడ సుఖ విజననం, గురజాడ సుఖ విజననం, గురజాడ సుఖ విజననం. వాడుక మాటలే ఈటెలు కాగా నూతన వరవడి కవితలు రాగా. కొత్త పుంతలు కవితారీతులు వాస్తవికతలే కైతల హృదయం. ప్రయోగశీలి గురజాడ అనుసరణీయం తన జాడ. అమోఘమైనది తన ఊహ, జై జై అనరా తెలుగోడ. అతి సామాన్యం జీవన సూత్రం ప్రేమించడమే పావన మంత్రం. మతమేదైనా ప్రేమే మిన్న అని నినదించెను గురజాడ. దేశం అంటే మట్టి కాదని మనుజులు నిండిన దేశమని విశ్వమా. ప్రేమమూర్తి మన గురజాడ, ప్రేమమూర్తి మన గురజాడా.